హాయ్ అండి నమస్తే కడిగిన ముత్యం నవల తరువాయి భాగం రమ చేస్తున్న ఆపి గబగబా వచ్చి వీధి తలుపు తీసి లోపలికి రెండడుగులు వేసింది రమ నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణ రమతో అని తిరిగి కృష్ణతో అన్నాడు నా భార్య రమ రెండు చేతులు జోడించిన రమ బిగుసుకుపోయింది కృష్ణ మొదట రమను గుర్తుపట్టలేదు నమస్తే అన్నాడు చిరునవ్వుతో కానీ ఎక్కడో చూసినట్టుగా ఉంది అని మనసులో అనుకున్నాడు రమ తేరుకుంది కృష్ణ తనను గుర్తుపట్టలేదో మర్చిపోయాడో ఏదైనా మంచిదే అనుకుని ప్రతి నమస్కారం చేసింది రమ పెళ్ళయ్యాక ఒళ్ళొచ్చింది రంగు తేలింది దాంతో కృష్ణ వెంటనే గుర్తుపట్టలేకపోయాడు రమ నమస్తే అనేసరికి ఆ గొంతు ఎక్కడ విన్నాడో గుర్తుకొచ్చేసింది అతను నిటారుగా అయ్యాడు అతనిలో చెప్పలేనంత టెన్షన్ అతడు గుండెలు చిక్కబట్టుకుని ఆనందంతో కబుర్లు చెప్తున్నాడు వీళ్ల మాటలు వంటగదిలో ఉన్న రమకు వినబడుతూనే ఉన్నాయి అతడు తనని గుర్తుపట్టనందుకు సంతోషిస్తూ మర్యాదకి నాలుగు మాటలు మాట్లాడి భోజనానికి సిద్ధం చేస్తాను అనేసి వచ్చేసింది రమ పనిలో ఎంత అలసిపోయినా ఇంటికొచ్చిన వారితో ఎంతో స్నేహభావంతో అభిమానంగా మాట్లాడుతుంది అందరూ ఆనందని పొగుడుతారు రమను మెచ్చుకుంటారు వీళ్ళింటికొస్తే కొత్త చోటుకు వచ్చినట్లే అనిపించదు అని చాలామంది అన్నారు రమ ఇప్పుడు ఆ స్నేహభావాన్ని చూపించలేకపోయింది స్నేహితులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు కృష్ణ తక్కువ మాట్లాడి ఆనంద్ చేత ఎక్కువ మాట్లాడించాడు అనిపించింది రమకు ఇతనికి పెళ్ళయిందా లేదా అనుకుంది చేసుకుని ఉంటాడు ఎంత హాయిగా ఉన్నాడు రాధ గుర్తుండు తాను కలగజేసుకోకపోతే రాధ ఈ కృష్ణను తలుచుకుంటూ అలాగే ఉండిపోయేది తను చేసిన పనికి తన మనసులో సంతోషించింది ఆ రాత్రి రమ నిశ్చింతగా పడుకోలేకపోయింది కృష్ణకి అస్సలు నిద్రలేదు ఆనంద్ మాట్లాడుతుంటే యాంత్రికంగా ఆహా అని అంటున్నాడు రాత్రి రెండు గంటల వరకు వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు రమకు ఎప్పుడో నిద్రపట్టింది ఆ నిద్రలో ఏవేవో పిచ్చి పిచ్చి కళలు ఏదో ఆలోచిస్తే ఇంచుమించుగా అలాంటి కలలే వస్తాయి అనుకుంది మర్నాడు తొమ్మిది గంటలు కావస్తుంది ఆనంద్ డ్రెస్ అయ్యి కృష్ణతో అన్నాడు నేను ఆఫీస్కి వెళ్ళి ఓ గంటలో వచ్చేస్తాను ఉంటావా నాతో వస్తావా సరిగ్గా గంటలో వస్తానంటే ఇంట్లోనే ఉంటాను ఆఫీస్కి వెళ్ళగానే ఇంటి మాట మర్చిపోయేటట్లయితే నేను వస్తాను అన్నాడు కృష్ణ కృష్ణ భర్తతో వెళ్ళిపోతే బాగుండును అని మనసులో అనుకుంటుంది రమ ఆనంద్ ఆ మాటలకు నవ్వుతూ అన్నాడు నాది మాట అంటే మాటే గంటలో వస్తానంటే గంటలో వస్తాను అని అర్థం అలా అయితే త్వరగా వెళ్ళిరా అన్నాడు రమకు ఇబ్బందిగా అనిపించింది ఆనంద్ ఈ మాట ముందే తనతో చెప్పుంటే నాకు కొత్త ఇద్దరికీ పరిచయం లేదు మీరు అతన్ని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పేసేది ఆనంద్ రమతో కూడా చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ గేటు వరకు వెళ్ళి పది నిమిషాలు అక్కడే నిలబడిపోయాడు రమ మెల్లగా వచ్చి ముందు గదిలోకి తొంగి చూసింది కృష్ణ కనిపించలేదు ముందు గదిలోకి వచ్చి చూసింది గేటులో రెండు చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడున్నాడు రమ తేలికపడిన మనసుతో లోపలకు వెళ్ళి నిశ్చింతగా పనిచూసుకోసాగింది రమ ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసి వాటిలోంచి సమంగా ఒకే సైజులో ఉండే వంకాయలను ఏరుతుంది రమగారు వంకాయలు శ్రద్ధగా ఏరుతున్న రమ ఊలికిపడింది కృష్ణ పిలిచాడు అంటే కృష్ణ తనని గుర్తుపట్టాడు అనుకుంది రమ ఇటు తిరిగి తలెత్తే లోపల మీతో మాట్లాడాలి అన్నాడు కృష్ణ అతను ఆ చెప్పే తీరు చూస్తుంటే అతడు ఓ నిశ్చయానికి వచ్చేశాడు అనిపిస్తుంది రాత్రి గుర్తించినట్లే నటించాడు అందుకే ఆనందతో వెళ్ళలేదన్నమాట రాధ ఎక్కడుందో మీకు తెలుసుగా రమకళ్లలోకి చూస్తూ అడిగాడు రమగుండెలు కొట్టుకున్నాయి కానీ వెంటనే సర్దుకుంది నాకు తెలుసును అని ఎలా అనుకున్నారు అయినా రాధ హఠాత్తుగా బహుశా నన్ను చూసేసరికి గుర్తుకొచ్చింది ఉంటాను సాధ్యమైనంత వెటకారాన్ని ఆ గొంతులో పలికిస్తూ అంది రాధను నేను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి అతడి నుంచి దీర్ఘశ్వాస నిట్టూర్పుగా వెలువడింది రాధే నన్ను మర్చిపోయింది అందులో అంత త్వరగా మర్చిపోతుంది అని రాధను చూసిన వారు ఎవ్వరూ అనుకోరు రమ మాట్లాడలేదు చెప్పండి రాధ ఎక్కడుంది అతని గొంతులో చెప్పలేనంత ఆతృత ఉంది తెలుసుకుని ఇప్పుడేం చేస్తారు ఆ విషయం మీరు మర్చిపోవడం మంచిది ఆ వివాహం అయినట్లు తెలుసో తెలియదు అయినా వెళ్ళినవాడు అటే వెళ్లిపోయి రాధ కోసం దేశమంతా గాలించి నిరాశ చెందినవాడిలా మాట్లాడతాడేమిటి ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఇలా ఎందుకు చేసిందో నేను తెలుసుకోవాలి అతని పేదాలు అదిరాయి ఏం చేసింది మీకు తెలీదా స్నేహితురాలు కదా అని వెనకేసుకొస్తున్నారా ఎంత స్నేహమైనా నేను న్యాయమే మాట్లాడతాను అతడి నుండి చూపులు మళ్లించుకుంటూ అంది చాలా సంతోషం ఈ నిజాయితీ అందరిలోనూ ఉండదు అతడు ఆగాడు మా ఇద్దరి సంగతి మీకు తెలుసు నా పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉత్తరాలు రాస్తే కూడా రాధ ఎందుకు తొందరపడిందో చెప్పగలరా అతని కళ్ళు ఎర్రగా నీరు చిమ్మినట్లుగా ఉన్నాయి అంటే రమకి అసలు అతడికి రాధకి పెళ్ళైనట్లుగా తెలుసో తెలియదో తెలిస్తే ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు ఏది ఏవైనా రాధ అడ్రస్ అతనికి తెలియకూడదు ఆ విషయం తనకు తెలుసని అసలే తెలియకూడదు అంటే పెళ్లికి అంత తొందరపడవలసిన బలమైన కారణం ఏమిటి అతడి గొంతు భారంగా అయిపోయింది రాధ తొందరపడే మనిషేనా మీకు ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబే రానప్పుడు ఒకగానొక కూతురు జీవితం గురించి బెంగతో తల్లి మంచం పట్టినప్పుడు ఎంత చదువుకున్న ఆడపిల్ల ఏం చేస్తుంది ఎప్పటికైనా మీరు వస్తారులే అని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు కూడా చూడాలంటారా ఆవేశం అణుచుకుంటూ అంది అతడు తెల్లబోయి వింటున్నాడు రాధ నాకు చాలా ఉత్తరాలు రాసిందా నేను రాసిన వాటికే రాధ సమాధానం ఇవ్వలేదు ఆఖరికి నా తల్లికి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా పక్కన రాధ ఉంటే గాని ఈ ఎదురు దెబ్బలకి తట్టుకోలేను అని నా ఉత్తరం చూడగానే రెక్కలు కట్టుకుని వాలుతుంది అన్నంత నమ్మకంతో గంపిడంత ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను కనీసం సానుభూతిగా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు మనసు బాధపడిన ఏదో బలమైన కారణం ఉండుంటుంది ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుందిలే అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను అతని కంఠం జీరబోయింది పెదాలు అదిరాయి మాట్లాడుతూ మాట్లాడుతూ ద్వారబంధానికి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు రమ తెల్లబోయి వింటుంది అతడి స్వరంలో నిజాయితీ అతడు మోసం చేయలేదు అని మోసగాడు కాదని తప్పక చెప్తుంది కృష్ణను అలా చూస్తుంటే రమగుండె పట్టుకున్నట్లయింది మనసు అతని పట్ల జాలితో నిండిపోయింది ఎవరి వల్ల పొరపాటు జరిగింది మీరు బాధపడకండి ఇప్పుడు బాధపడి చేసేదేమీ లేదు ధైర్యం చెబుతూ సానుభూతిగా అంది అతడు తన బాధని ఒక గుటకలో దిగమెంగి వెంటనే తేరుకున్నాడు అతను సరిగ్గా నిలబడుతూ దృఢంగా అన్నాడు నా వల్ల ఎటువంటి పొరపాటు జరగలేదు కొన్ని ఇబ్బందుల వల్ల అనుకున్న పనులు వెంటనే జరగలేదు అయినా అన్ని వివరాలతో ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను ఇప్పుడు చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా రాధ అడ్రస్ ఇవ్వండి నాకు తెలీదు మనసు చిక్కబట్టుకుని గుండె బిగబట్టి చిన్న అబద్ధం ఆడింది ఏది ఏమైనా కానీ రాధాకృష్ణ ఒకరికొకరు కలవకూడదు రాధ తప్పులేదు ఇతని మాటలు వింటుంటే ఇతని తప్పు లేనట్టుగానే ఉంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది అది ఎలాంటి పొరపాటైనా కానీ ఎలాగైనా జరగని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు తటస్థపడకూడదు ఎదుటివారు మోసం చేశారంటే ఆ కోపంలో బాధలో ఆవేశంలో మనసుని చెక్కబట్టుకోవచ్చు ఇప్పుడు ఇద్దరి వల్ల ఏ పొరపాటు జరగలేదని ఎక్కడో ఏదో జరిగిందని వారిద్దరూ గ్రహిస్తే అంతకన్నా నరకం మరొకటి ఉండదు వారి మనసులకు శాంతి అనేది ఉండదు అనుకున్న రమ అలా అంది ఏ ఊరో చెప్పండి రమ నిజం చెప్పడం లేదనిపించింది కృష్ణకి కలకత్తా వెళ్ళిపోతున్నాం అంది నాకు ఒంట్లో బాగుండక ఆ అంతగా ఆంటీ తలుపు తోసినట్లయి రమ బయటకు వచ్చింది ఇంటి వచ్చింది కృష్ణ తప్పుకుని ముందుగదిలోకి వచ్చాడు నువ్వా అన్నయ్య ఆశ్చర్యంగా అడిగింది తాను బలవంతంగా పెదవులు సాగదీసినట్టుగా నవ్వాడు హఠాత్తుగా చూసి మొదట ఆశ్చర్యపోయినా అనుకోకుండా వచ్చిన అన్నగారిని చూసేసరికి చాలా సంతోషమేసింది రా అన్నయ్య ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా అంది అన్నగారి చేతులైన బ్యాగ్ అందుకుంటూ అనుకోకుండా బయలుదేరాను అంటూ ఎదురుగా ఉన్న కృష్ణ మీదకి చూపులు మళ్లించాడు ఈయన మీ బావగారి ఫ్రెండ్ కృష్ణగారు మా అన్నయ్య మధు ఒకరినొకరికి పరిచయం చేసింది మధు కృష్ణను నిశితంగా చూస్తూనే ఓ అనబోయాడు కృష్ణ చేయి ముందుకు చాచడంతో సభ్యతకి మధుకి కృష్ణతో కరచాలనం చేయక తప్పలేదు కృష్ణ మధు చేతిని స్నేహపూర్వకంగా నొక్కితే మధుకి తన కసంత తీరేలా ఆ చేయిని నలిపిపారేయాలి అనిపించింది కృష్ణ చూపులు స్నేహపూరితంగా ఉన్నాయి మధు చూపులు వాడిగా దూసుకుపోయేలా ఉన్నాయి అదంతా ప్రయాణం పడలేక అనుకున్నాడు కృష్ణ ఎందుకంటే మధు బట్టలు నలిగిపోయి జుట్టు రేగిపోయి ముఖం వాడిపోయి ఉంది కొంతమంది ప్రయాణం చేస్తే చాలా అలసిపోయినట్లుగా ఉంటారు అలాంటి వాళ్లల్లో ఈ మధు కూడా ఒకడు అనుకున్నాడు మధు వచ్చిన పావుగంటకే రమ కాఫీ చేసి పట్టుకొచ్చేసరికి ఆనంద వచ్చేశాడు మధుని చూసి తెల్లబోయి ఆశ్చర్యపడ్డాడు ఆనందపడ్డాడు రమలాగే ఉత్తరం రాస్తే స్టేషన్కు వచ్చేవాడినిగా ఇల్లు తేలిగ్గా దొరికిందా అని అడిగాడు ఆ ఏం కష్టపడలేదు అన్నాడు రమ తల్లిదండ్రులను అడిగింది ఎలా ఉన్నారని రాధ పేరెత్తలేదు ఈ విషయం కృష్ణ వెళ్లిపోయే వరకు మధు గ్రహించలేదు అన్నగారు తన మాటలు వినుంటాడని రమ ఊహించినైనా ఊహించలేదు మధు ఇల్లు కోసం వెతుక్కుంటూ అప్పుడే ఇక్కడికొచ్చి అడిగి ఉంటాడని తీసుకొచ్చి ఉంటుందని అనుకుంటుంది మధు వచ్చి చాలాసేపయింది వారి సంభాషణ అంతా విన్నాడు ఇంకా వినేవాడే అంతలో అమ్మాయి వచ్చింది ఎవరు కావాలి అంటూ ఆరిందాలా అడిగింది మధు చెప్పాడు ఈ ఇల్లే అంటూ తలుపు తోసింది శేషమ్మ మాటల్లో అర్థం లేదని మరోసారి స్పష్టంగా తెలిసింది మధుకి రమకు తెలిసి ఉండి ఎంత ప్లాన్ వేసింది ఎంత చిత్రంగా తనని ముగ్గులోకి దించింది తనే రాధ అంటే ఇష్టపడేలా చేసి ఈ రక్త సంబంధం కన్నా స్నేహబంధం అంత ఎక్కువైందా అతనికి అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు రాధ ఎలా ఉందన్నయ్య కృష్ణ వెళ్ళిపోయాక అడిగింది నువ్వు కోరుకున్నట్లుగానే ఉంది ఇక్కడ ఆనందం ఉండడంతో ఏమీ అనలేకపోయాడు ఆ మాటల్లోని శ్లేష రమ గ్రహించలేదు మధు హఠాత్తుగా రావడం ఎంత ఆనందంగా ఉందో కృష్ణ వెళ్ళిపోవడం అంత రిలీఫ్గా ఉంది అన్నగారికి అసలు సంగతి తెలిసిపోయింది అని తమ సంభాషణ కూడా విన్నాడని రమకు తెలియకపోవడంతో ఆ మాటను సీరియస్గా తీసుకోలేదు పాపం వాళ్ళమ్మగారు పోయారు కదా ఆ టైంలో రావాలి అని అనిపించినా రాలేకపోయాను రాదని కూడా తీసుకురావాల్సిందన్నయ్యా అంది చాలా తొందరగానే గుర్తుకొచ్చింది ఆ మాట అన్నాడు ఆనంద్ రమ తెలివికి మధు ఆశ్చర్యపోతున్నాడు రమలో ఇంత దాపరికం గడుసుదనం ఉందని అతను ఇప్పుడే గ్రహించాననుకున్నాడు అప్పుడు అతనికి గుర్తుకొచ్చింది వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయని రమను తల్లి తీసుకురమ్మందని ఎంతైనా నా స్వంత చెల్లెలు తనకు రమంటే ఎంతో ప్రేమ అలాగే తనంటే రమకు ప్రేమ రెట్టింపు గౌరవం ఈ విషయంలో రమ తనను ఫూల్ను చేసింది అనుకున్నాడు తర్వాత అన్నాడు యాక్సిడెంట్ అయితే మాకు తెలియపరచొద్దా ఎవరో ఒకరం వచ్చేవాళ్ళం కదా ఈ సంగతి కలిసి అమ్మ నాన్నగారు చాలా బాధపడ్డారు మీ ఇద్దరిని తీసుకురమ్మని నన్ను పంపారు ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు ఆనంద్ రమముఖంలోకి చూశాడు అతని భావం గ్రహించింది రమ ఇప్పుడు తగ్గిపోయిందిగా తర్వాత వస్తాంలే అన్నయ్యా అని నవ్వింది అమ్మకి నిన్ను చూడాలనుంది వారం రోజులే ఉండి గాని రమ మౌనంగా ఉండిపోయింది ఆనంద్ అన్నాడు కొద్ది రోజులు పోతే ఎలాగూ రావాలి ఇప్పటి నుండి ఎందుకని మీ చెల్లెల అభిప్రాయం అతడు మొహమాటంగా నవ్వాడు మధుకి అర్థం కాలేదు కొన్ని రోజులు పోతే ఎలాగూ రావడం ఏమిటో అస్సలు అర్థం కాలేదు మధు ముఖం చూస్తే తమ మాటలో అర్థం కాలేదని ఇద్దరూ గ్రహించేశారు అంతకన్నా వివరంగా చెప్పడానికి సిగ్గుపడి ఇద్దరు మౌనంగా ఉండిపోయారు ఆ రాత్రే ప్రయాణమైన మధుని రామ ఆనందులు బలవంతంగా ఆపేశారు వారి బలవంతం మీద ఎలాగో ఉన్నాడే గానీ మధుకి లేదు మనశ్శాంతి లేదు అది వరకు పడిన బాధకి ఇప్పుడు రెట్టింపు బాధగా అనిపిస్తుంది అదివరకు శేషం మానగా విన్నది ఇప్పుడు తానే స్వయంగా రాధ గురించి మాట్లాడక విన్నాడు అతడి మనసు ఉడికిపోసాగింది పక్క మీద నిలవలేనట్టుగా లేచి కూర్చున్నాడు గుండెల్లో ఏదో మంట బాధ అత్తయ్య అన్నట్లుగా రాధ మోసపోలేదు రాధే మోసం చేసింది బట్టలు మార్చినట్టుగా రాధ అభిప్రాయాలు అభిరుచులు మారిపోతాయన్నమాట మనిషిని లాలించినట్టుగా నటించి ఆ మనిషి తానంటే పడిచేస్తున్నాడు అని గ్రహించి ఓ గిల్లి ఆ మనిషి గిలగిలా కొట్టుకుంటుంటే చూసి ఆనందించటం రాధ హాబీ అన్నమాట కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ కృష్ణకి ఆర్థిక ఇబ్బందులేవి వచ్చుంటాయి అతడి పేరుని రబ్బర్తో చెరిపేసింది అలాంటి మహానటికి రమ సహాయనటిగా ప్రవర్తించింది అతడికి రమ మీద చెప్పలేనంత కోపం వచ్చింది మంచం దిగి మెల్లగా తలుపులు తెరుచుకుని బయటకొచ్చాడు బయట పొచ్చపువ్వులాంటి వెన్నెల చల్లటి గాలి ఏవి అతని మనసుని ఓదార్చలేకపోయాయి రెండు చేతులు వెనక్కి పెట్టుకుని తల వంచుకుని బయట పచారులు చేయసాగాడు ఎక్కడో గడియారం మూడు గంటలు కొట్టింది మధు లోపలికొచ్చాడు రమా ఆనందుల గొంతులు మెల్లగా వినబడుతున్నాయి ఎంత అదృష్టవంతులు తను ఇంత గుడ్డిగా ఎలా బోల్తపడ్డాడు తనను తానే నిందించుకున్నాడు ఒక్కడే వచ్చిన కొడుకును చూసి విశాలాక్ష అడిగింది రమని కలవలేదా మధు అని ఇద్దరిని రమ్మని చెప్పాను కొద్ది రోజులు పోతే ఎలాగూ రావాలి కదా ఇప్పటి నుండే ఎందుకు అన్నారు సరే వచ్చేశాను బూట్లు విప్పుకుంటూ అన్నాడు అంటే నీళ్లు పోసుకుందా ఆవిడ సంతోషంగా అడిగింది సాక్సు తీసుకోబోతున్న మధు అయోమయంగా చూశాడు ఎన్నో నెలట కనీసం ఉత్తరమైనా రాయొద్దు అతనికి అసలు విషయం అప్పుడు అర్థమైంది ఆనంద్ ఇబ్బందిగా నవ్వడం రమ సిగ్గుగా తలవంచుకోవడం వాళ్ల మాటలు తను అర్థం చేసుకోలేదు తన మూడు అస్సలు బాగుండలేదు ఏమో తెలీదు అన్నాడు అదేమిట్రా కనుకోవద్దు మధు మాట్లాడలేదు రాధ అంత క్రితమే వెళ్లిపోయింది రాధ మధ్యాహ్నం వచ్చే లోపల అతను బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నాడు అతడు స్నానం చేసి భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళాడు ఓ అరగంట పడుకుని వెళ్దాము అని రాధ ఆ పూట త్వరగా వచ్చేసింది రాధకి చాలా తలనొప్పి నొప్పులుగా ఉండడంతో ఇంటికి వచ్చేసింది రాధ రాగానే మధు వచ్చాడని రమ విషయం అన్నీ చెప్పింది రాధ మెట్లెక్కి పైకొచ్చింది మధు కళ్ళు మూసుకుని పడుకునున్నాడు రాధ మంచం దగ్గరగా వెళ్లి చూసింది నిద్రపోతున్నాడేమో లేపనా వద్దా అని అనుకుంటూనే మంచం మీద కూర్చుంటూ ఒంటి మీద చెయ్యి వేసింది రాధ చెయ్యి తగలగానే సర్పం మీద పాకినట్టుగా ఉలిక్కిపడి లేచాడు నిద్రపట్టేసిందా అని అడిగింది రాధకి అతను జవాబు చెప్పలేదు వెంటనే లేచి కూర్చుంటూ పక్కకి జరిగాడు రాధ మనసు చిన్నబోయింది మంచం మీద లేస్తూ అడిగింది ఎంతసేపైంది వచ్చి రమేలా ఉంది రమ ఎలా ఉంటుంది రమ రమలాగే ఉంటుంది అది వేటకారమో వేళాకోళమో తెలియలేదు రాధ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా అడిగింది రమ నా గురించి ఏమంది ఎప్పుడొస్తానంది రమ నీ గురించి నా దగ్గర ఏం చెప్తుంది ఎందుకు చెప్తుంది రమ అంత తెలివి తక్కువది కాదు రాధను పరీక్ష చేస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు ఎందుకు చెప్పడం ఏమిటి మీ మాటలు నాకు అర్థం కావడం లేదు మాటలు అర్థం కాకపోతే పర్వాలేదు మనుషులు అర్థం కాకపోతేనే ప్రమాదం రాధ అతని మాటలకి సూదుల్లా గుచ్చుకునే ఆ చూపులకి బాధపడినా పైకి ఏమీ అనలేదు అతని ప్రవర్తనలో హఠాత్తుగా ఈ మార్పుకి రాధ మనసు చాలా బాధపడినా ఓచుకుంటుంది అసలు కారణం ఇది అని తెలియకుండా అతను ఏమీ చేయలేదు శర్మలు తటస్థపడి ఆ బాధలో అతను ఈ విధంగా ప్రవర్తిస్తే తాను అతన్ని ఓదారుస్తుంది సహనం పడుతుంది కానీ ఈ మధ్య కారణం అది కాదేమో అనిపిస్తుంది నాలుగు రోజులు గడిచిపోయాయి ఈ నాలుగు రోజులు రాధ అతన్ని ఏదీ అడగలేదు ఈ నాలుగు రోజులు ఎంతగానో ఆలోచించింది అతని మాటలు చూపులు బాధతో విరక్తితో కూడుకున్నవిలా లేవు మాటలు దెప్పుతున్నట్లుంటే చూపులు చీల్చి చండాడినట్టుగా ఉంటున్నాయి అది వరకు తను ఎంత పనిలో ఉన్నా అతనితో కాఫీ తాగాల్సిందే ఇప్పుడు తను ఇచ్చిన కాఫీ అతని విషయంలో తాగుతున్నాడు నాది కళాహృదయం కాదు నాది ప్రేమించే హృదయం నువ్వు చేయవలసిందల్లా నా కళ్ళలోకి చూస్తూ నా కళ్ళెదురుగా ఉండడమే అన్న మనిషి ఇప్పుడు తన నీడను కూడా భరించలేనట్లు తనను చూస్తూనే ముఖం తిప్పుకుంటున్నాడు ఈ తిరస్కారాన్ని రాధా భరించలేకుండా ఉంది ఈ ఇద్దరి ఎడబాటు ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు శేషమ్మకు మాత్రం పండగలా ఉంది రాధ ఇంట్లో లేనప్పుడు మధుకి కాఫీ పలహారాలు మృదుల చేత పంపిస్తుంది తిండి సినిమా పిచ్చి తప్ప ఖచ్చితమైన అభిప్రాయాలు లేని మృదుల తల్లి చెప్పినట్టు గంగిరెద్దిలా తల ఊపి చేసేది పిచ్చి ముఖమ నీకన్నీ చెప్పాలే అని కసురుకుంది ఏమిటమ్మా అమాయకంగా అడిగింది బావ నువ్వంటే ఇష్టపడుతున్నాడే రాధ మంచిది కాదని తెలిసిపోయిందిగా నిన్ను చేసుకోనందుకు బాధపడుతున్నట్లున్నాడు ఎప్పుడైనా బావకు నచ్చినట్టుగా మసలుకు అంటూ హితబోధ చేసింది రాధ నిజంగా మంచిది కాదమ్మా లేకపోతే నేను అబద్ధం పిచ్చి తండ్రి ఎంత బాధపడుతున్నాడు వాణ్ణి చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతే మొదట నిన్ను చేసుకున్నందుకు బాధపడుతున్నాడు ఇంకా బావని బాధ పెట్టకూడదు సరే అంది మృదుల మధుతో తనకు కాబోయే పెళ్లిని గురించి కంటుంది రాధ తల్లిపోయినప్పటి నుండి మృదులని చదువు విషయం అడగడం లేదు అయినా మృదులో ఎప్పుడు అడుగుతుందో అన్న భయంతో అప్పుడప్పుడు పుస్తకాల దుమ్ము దులుపుతూనే ఉండేది తల్లి ఈ విషయం చెప్పాక మీద నుండి పెద్ద బరువు తీరినట్టుగా అయింది రాధా మధు వేసుకున్నట్లు తిరిగిన రోజులు తలుచుకుని ఇంకా బావ తనతో అలా తిరుగుతాడన్నమాట అనుకుని మధుతో స్కూటర్ వెనకాల కూర్చున్నట్టుగా ఊహించుకుని కలలకంటుంది మధు అమ్మ అని పిలిచేసరికి ఏమిటి బావా అంటూ ప్రత్యక్షమవుతుంది వీళ్ల ఎత్తులు ఏమాత్రం గ్రహించని మధు తనకు కాఫీ మంచినీళ్లు కావాల్సొస్తే చెప్పేవాడు ఇవేవి రాధకు తెలియదు ఆ రోజు ఆదివారం అయినా మధు హడావిడిగా డ్రెస్ అవుతున్నాడు బయటకు వెళ్ళిపోదామని అతడు డ్రెస్ అయ్యే వరకు రాధ అతడిని శ్రద్ధగా గమనిస్తూనే ఉంది తనక్కడ ఉన్నప్పుడు అతను అశాంతిగా మసలడం కూడా గ్రహించింది అతడు డ్రెస్ అయ్యి తలదూకుంటుంటే అడిగేసింది మీతో మాట్లాడాలి మీరిప్పుడు అర్జెంటు పనే లేదుగా నాకు వినే ఓపిక లేదు నాకు అర్జెంటు పనే ఉంది అతడు దువ్వెన బ్రష్కి పెట్టేశాడు మిమ్మల్ని నా మాటలతో విసిగించను మీరు ఇలా ముభావంగా ఎందుకుంటున్నారో చెప్పండి నా మీద కోపం ఎందుకో చెప్పండి నాకు ఎవరి మీద కోపం రాదు కోపం వస్తే నా మీద నాకే వస్తుంది మీ మీద మీకెందుకు కోపం అతడు అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంటున్నాడని సంగతి ఏమిటో తెలుసుకుని తీరాలని అడిగింది ఓడిపోయినందుకు జీవితంలో గెలుపు వాటములు సమంగా జీర్ణించుకోవాలి ఓడిపోయినందుకు కృంగిపోకూడదు గెలిచినప్పుడు ఆనందంతో ఎగిరిపడకూడదు మీకు మాత్రం తెలియగా అంది మృదువుగా ఎంత నంగనాచి ఎంత చమత్కారంగా ఏమీ తెలియని శుద్ధ అమాయకు్రాల్లా మాట్లాడుతుంది అతని దవడయం ఒక కిందకి మీదకి కదిలింది ఎంతో తెలుసుకున్నాను ఏమీ తెలుసుకోలేకపోయాను అని ఆ పోయానని ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఎవరి దారికి అడ్డు రాదల్చుకోలేదు అలాగే నా దారికి ఎవరు అడ్డుపడినా భరించే శక్తి సహనం నాకు లేవు అతడు తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడు అంటే రాధా చప్పును అతను చేయి పట్టుకుంది కారణం ఏమిటో చెప్పండి మనం చిన్నపిల్లలం కాదు చదువుకున్న వాళ్ళం కూడా ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడుకునే ధైర్యం నిజాయితీగా మాట్లాడుకునే సంస్కారం మనకున్నాయి నిజాయితీ సంస్కారం అతను హేళనగా అన్నాడు రాధ చేయి విధిల్చి కొట్టినట్టుగా విడిపించుకున్నాడు అవును నిజాయితీగానే మాట్లాడుకుందాం సంస్కారంగానే ప్రవర్తిద్దాం అతని కళ్ళల్లోకి నిర్భయంగా చూస్తూ అంది ఆ ధైర్యం చూస్తే మధుకి అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది ఎంత ధైర్యం తనకు కోపం వచ్చింది అన్న భయమేమీ లేదు అతడు పళ్ళ బిగువన కోపంగా అన్నాడు అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు ఇంతవరకు సంస్కారంగానే ప్రవర్తించాను నా సహనాన్ని పరీక్షించొద్దు అనేసి విసురుగా బయటకు వెళ్లిపోయాడు అంటే రాధ బొమ్మల అలాగే నిలబడిపోయింది తన నీడనే మధు భరించలేనప్పుడు అక్కడ ఉండడానికి రాధకు చాలా సిగ్గుగా ప్రాణం మీదకొచ్చినట్టుగా అనిపిస్తోంది కానీ అత్తగారి మామగారి ఆదరణ అభిమానం అపారమైన వారి వాత్సల్యం రాధను కట్టిపడేశాయి తను ఈ ఇంటి కోడలైనప్పటి నుండి మా ఇంటి మహాలక్ష్మి అంటూ వారు పొగడడం ఎన్నోసార్లు వింది తాను ఇంట్లోంచి బయటకు అడుగు వేసిందంటే ఈ ఇంటి పరువు కూడా గడపదాటినట్లే తనను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్న ఆ దంపతులని తను క్షోభ పెట్టలేదు పోని ఈ ఇంట్లో ఎప్పుడైనా అడుగుపెట్టిందో ఆ క్షణం నుంచి అన్నిట్లోనూ తన భాగం పంచుకోవాలి తప్పదు ఎవరైనా నా జీవితం నా ఒక్కరిదే అనుకోవడం చాలా తప్పు అసలు ఎవరి జీవితం వారిది కాదు వారి నమ్మిన వారిది నమ్ముకున్న వారిది వారి మీద ఆధారపడిన వారిది వారిని ప్రేమించిన వారిది కూడా అందుకే తన మీద తనకు పూర్తి హక్కు లేదు తను వెళ్ళిపోతే ఆ నింద తన ఒక్కదానితో మాసిపోదు ఆ ప్రభావం ఈ ఇంటి మీద ఈ ఇంట్లో వ్యక్తుల మీద కూడా పడుతుంది ఇలా అనుకున్న రాధ తన బాధను గరళంగా మింగి తన పని తాను చూసుకోసాగింది రాధ ఉదయం వెళ్ళి తిరిగి రాత్రికే వస్తుంది అత్తగారు అడిగితే చదువుకుంటున్నానని ఫ్రెండ్స్ తను డిస్కస్ చేసుకుంటున్నాము అని పరీక్షలు అయ్యే వరకు మధ్యాహ్నాలు రానేనని చెప్పింది రాధ మీదే కాకుండా రాధ మాట మీద కూడా అంత నమ్మకం విశ్వాసం విశాలాక్షికి ఎటువంటి ప్రత్యేకత లేకుండా మూడు నెలలు గడిచాయి రాధ యాంత్రికంగా మసులుకుంటుంది రాధకి ఇదే కారణమని తెలుసుకోలేకపోయింది ఈరోజు ఉత్సాహంగా ప్రయాణం పెట్టుకున్నాం అమ్మకి సుస్థి చేయడం వల్ల తన ఆగిపోయింది అతడు నిరుత్సాహంగా అయిష్టంగా వెళ్ళాడు తిరిగి కోపంగా విసుగ్గా వచ్చాడు తన నీడను భరించలేకపోతున్నాడు అతని మనసులోని బాధ ఏమిటి తను ఎలా తెలుసుకోగలదు అది తను ఊరు రాలేదన్న కోపం అనుకుంది తరువాత శర్మిల కనిపించిందేమో అనుకుంది షర్మిల కనిపిస్తే తన మీద కోపమేందుకు ఒక్కొక్కరి తిక్క ఒకలా ఉంటుంది ఇతడి తిక్కా నిరుత్సాహం ఈ విధంగా ఉంటాయేమో అతడి సరదాని చంపకూడదని అతడిని ఉత్సాహపరచాలని తను కొన్ని అలవాట్లు అతని ఆనందం కోసం చేసుకుంది చివరికేమైంది తను నిజంగా తొందరపడిందా ఆఖరి రోజుల్లో తల్లి సంతృప్తిగా మసలిన రోజులు గుర్తుకొచ్చాయి చేసిన దానికి తాను బాధపడదు పశ్చాత్తకూడదు ఇలా చేశానేమిటి అని వెనక్కి తిరిగి చూసుకోకూడదు అని అనుకున్న రాధ మామూలుగా ఎప్పట్లగా మసలు సాగింది రమణ తీసుకురావడానికి సూర్యనారాయణ గారు విశాలాక్షి వెళ్లారు రాధ వంట చేయబోతే శేషమ్మ అడ్డుపడిపోయింది ఉండగా నువ్వు ఏమిటి రాధా చేసి చేసి వస్తావు సహాయంగా మృదులుందిగా నువ్వు వెళ్ళమ్మా అంది శేషమ్మ కోపం భరించడం ఎంత కష్టమో ప్రేమను భరించటం కూడా అంతే కష్టం ఆ అభిమానం వెగటుగా అనిపిస్తుంది రాధ గదిలోకి వచ్చి గది సాగింది రాధ గదంతా సర్ది కిందకొచ్చేసరికి గొంతు వినబడింది మెట్ల దిగి హాల్లోకి వచ్చేసరికి మధు సోఫాలో కూర్చున్నాడు మృదుల రెండు చేతులు రెండు మోకాళ్ల మీద ఆంచుకుని అతని మీదకి జరిగిపోతున్నట్లుగా వంగుంది రాధని వాళ్ళిద్దరూ చూడలేదు అతని ఒడిలో పుస్తకం ఉంది పుస్తకం మీద చూపుడువేలు జరుపుతూ ఏదో అంటూ తలెత్తాడు గుమ్మంలో తమనే చూస్తున్న రాధ కనిపించింది ఏదో చెప్పబోయి గుమ్మం వైపే మధు చూడడంతో మృదులను తలతిప్పి చూసింది గుమ్మంలో రాధ కనబడడంతో కంగారుగా పక్కకు జరగబోయింది అతడికి రాధను అలా చూడగానే తిక్కలాంటిది కలిగింది జరగబోతున్న మృదులని రెక్కపట్టుకుని ఆపేస్తూ మొద్దు ఇటు శ్రద్ధగా విను అన్నాడు అతను అలా రెక్కపట్టుకుని వైపు తిప్పుకోవడంతో మృదుల తూలి అతని మీదకు పడిపోయింది అతడు రాధను క్రీగంట చూశాడు రాధని గొమ్మంలో చూడగానే మృదుల కాళ్లలో వణుకు ప్రారంభమైంది ఉండు బావా వదులు అంటూ చెయ్యి విడిపించుకోబోయింది ఏ ఇంతవరకు బాగానే చెప్పించుకున్నావుగా అతను అదోలా నవ్వాడు రాధ గిర్రను తిరిగి వచ్చేసింది తనమీద కోపమో మరేంతెక్కువ అయితే మాత్రం అంత సంస్కారహీనంగా లేఖిగా ప్రవర్తించటమా రాధకి అతడి ప్రవర్తన ఎబ్బెట్టుగా జుగుప్సగా అనిపించింది రాధ అలా వెళ్లిపోగానే మధు మృదులను తోసేసినట్టుగా జరిపి పుస్తకం పక్కన పడేసి వీధిలోకి వెళ్ళిపోయాడు అతడు అలా చేసిన చర్యకి ఓ కారణం అంటూ ఏమీ లేదు రాధ అలా చూస్తూ నిలబడింది ఏదో ఒకటి చేయాలి రాధను రెచ్చగొట్టేలా కానీ రాధ రెచ్చిపోలేదు మౌనంగా వెళ్లిపోయింది మధుకి చాలా తిక్కగా అనిపించింది వెంటనే బయటికెళ్లిపోయాడు స్కూటర్ వెళ్ళిన చెప్పుడయ్యాక రాధ బయటకొచ్చింది రాధ కాఫీ ఇవ్వనా శేషమ్మ ఎంతో అభిమానంగా అడిగింది కావాలంటే నేను కలుపుకుని తాగుతానులేండి అంటూనే మృదుల కోసం చూసింది మృదుల భయపడిపోయి గదిలో కూర్చుంది మృదులకు అంటే ఎంత భయమో రాధ అంటే అంత భయం ఉంది ఈ సంగతి తెలియని శేషమ్మ చూసుకుంటుంది రాధ దొడ్లోకి వెళ్ళింది ఎంతసేపు గదిలో కూర్చోలేక మృదుల మెల్లగా గదిలోంచి బయటకొచ్చింది అటు ఇటూ చూస్తూ వచ్చింది అక్కడ రాధను చూడగానే ఠక్కున ఆగిపోయింది చప్పును వెనక్కి తిరిగి వెళ్లబోతుంటే మృదుల రాధ మృదువుగానే పిలిచింది మృదులకి వెనక్కి తిరిగి చూడడానికి భయం వేసింది ఏమిటి ఏమిటక్కా అంది రాధ మృదుల దగ్గరకు వచ్చి మృదుల భుజం మీద చేయివేసింది మృదుల ఉలిక్కి పడింది రాధ ఏమడుగుతుందో అని కంగారి పడిపోయింది పాఠాలన్నీ వచ్చేసయ్యా మృదుల ముఖం తన వైపు తిప్పుకుంటూ అడిగింది ఆ కొద్దిగా వచ్చాయి మృదుల భయపడుతుంది అని గ్రహించింది నీ పుస్తకాలు తీసుకురా మృదుల తప్పద్రా భగవంతుడా అని వెళ్ళి పుస్తకాలు తీసుకొచ్చింది ఇద్దరూ హాల్లోకొచ్చారు రాధ పుస్తకాలు తిరిగేస్తూ ఎంతవరకు నేర్చుకున్నావు అని అడిగింది మృదులు ఏమీ నేర్చుకోలేదు వచ్చింది కూడా దాదాపుగా మర్చిపోయింది తల్లి హితబోధనతో గాలి మేడలు కడుతూ పాఠాలు చెప్పించుకుంటుంది రమను తీసుకుని విశాలాక్షి సూర్యనారాయణ గారు వచ్చేశారు కుశల ప్రశ్నలు అయ్యాక రమ రాధ లోపలకు వెళ్లారు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు చాలాసేపు అయిన తరువాత సూర్యనారాయణ గారు వెళ్లారు ఏం చేస్తున్నారమ్మా లేదు నాన్న రాధకి భయభక్తులు నేర్పుతున్నాను అంటూ నవ్వింది మీరు వదిన ఆడబడుచుల్లా లేరమ్మా నిజంగా స్నేహితుల్లాగే ఉన్నారు సంతోషంగా అన్నాడైనా ఆ మాటలకు శేషము వెనక్కి తప్పుకుంది మేము ఎప్పటికీ స్నేహితులవైనా అన్నా అంది గర్వంగా అలాగే ఉండండమ్మా ఆయన సంతోషంగా అన్నారు రమ వచ్చి వారం రోజులైంది రాధ చాలా జాగ్రత్తగా రమకు ఏమాత్రం అనుమానం రాకుండా మసులుకుంటుంది మధు ప్రత్యేకించి రాధతో మాట్లాడకపోయినా ఎవరైనా ఎదురుగా ఉన్నప్పుడు రాధ ఏదిచ్చినా మామూలుగా తీసుకుంటాడు అడిగిన దానికి జవాబిస్తాడు ఇప్పుడు రమకి అనుమానం కలగకూడదు అని రాధ రమ ఎదురుగా ఎప్పట్లానే మాట్లాడుతుంది మధుకు కోపం వచ్చినా తానైనా తెలివైంది నేను తెలివైన వాణ్ణి అన్నట్టుగా విసుకోకుండా జవాబిస్తాడు వాళ్ళిద్దరూ ఎంత బాగా నటించినా రమకు ఏదో లోపంగా కనిపించింది మధులో వెనుకటి ఉత్సాహం లోపించింది అనిపించింది రాధను చేసుకున్నాడు ఎంతో హుషారుగా ఆనందంగా ఉంటాడు అనుకుంది ఎన్నో బాధలు కాచి దానిలా నిస్సారంగా కనిపించారు వెనుకటికి ఎప్పుడు మాదిరిగానే రాధ మారినట్టు అనిపిస్తుంది రాధను అడిగింది రాధ అన్నయ్య అలా ఉన్నాడే అని మీ అన్నయ్యనే అడుగు ఏ మీ అన్నయ్యకి నీకు మాటలేవా అని అడిగింది అంటే మా అన్నయ్య గురించి నీకు తెలియదన్నమాట మీ అన్నయ్యను గురించి నీకన్నా ఎక్కువ మాత్రం నాకు తెలియదు ఏమో నువ్వేదో అనుంటావు అదేమిటి అయినా అడిగి తెలుసుకో నువ్వు బాగా మాటలు నేర్చావు మధు ఒంటరిగా ఉన్నప్పుడు రమ్మ అడిగింది ఏమన్నయ్యా నేను రావడం నీకు ఇష్టం లేదా అదేం మాట రమ్మా మధు నొచ్చుకున్నట్టుగా అన్నాడు నేను వచ్చాక పది నిమిషాలైనా నాతో మాట్లాడావా నిష్ఠూరంగా అడిగింది ఇదా ఇంకా ఏమిటో అనుకున్నాను అతడు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ అన్నాడు మీ స్నేహితులద్దరూ చాలా బిజీగా ఉన్నారు మీకు అంతరాయం కలిగించడం ఎందుకని నిన్ను మధ్యలో రావద్దని లేదుగా అంది మధు మాట మార్చేసి వేరే విషయాలు మాట్లాడసాగాడు అన్నగారిని రమ చాలా శ్రద్ధగా గమనించసాగింది మధు తనంతటి తాను రాధను పిలవడం కానీ రాధతో మాట్లాడడం కానీ రమ చూడలేదు రాధనే శ్రద్ధగా గమనిస్తే రాధలో ఏ మార్పు కనబడలేదు జీవితంతో రాజీ పడిపోయినట్టే కనబడుతుంది కోరి చేసుకున్నాడే గానీ సంతోషంగా ఉండలేకపోతున్నాడా లేక ఇంకేమైనా మనస్పర్ధలు వచ్చాయా మనస్పర్ధలే వస్తే రాధ అంత హుషారుగా ఎందుకు తిరుగుతుంది అందులోనూ దెబ్బతిన్న హృదయం అన్నయ్య తిరస్కరిస్తే రాధ అంత కులాసాగా ఎలా ఉండగలదు ఎంత ఆలోచించినా రమకు సంగతి అర్థం కాలేదు ఒకసారి తల్లినడిగింది అన్నయ్య రాధ ఎక్కడికి వెళ్లరా మొదట్లో రోజు ఎక్కడికో అక్కడికి వెళ్ళేవారు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదు ఏ అలా అడుగుతున్నావు ఏం లేదు కొత్త దంపతులు కదా ఎక్కడికి వెళ్లరేమిటి అని మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఎందుకుంటుంది వెళ్ళే ఉత్సాహం లేకపోవచ్చు ఇంట్లో సరదాగా మాట్లాడుకోవడానికి రాధను ఒప్పించి రాధకి తను అన్యాయం చేయలేదు కదా అని రమ చాలా బాధపడసాగింది ఎంత తరచి చూసినా రాధలో బాధ దిగులు ఉన్నట్టు కనిపించకపోవడంతో ధైర్యంగా అనిపించింది రమ వచ్చాక రాధకి మనసు కొంచెం తేలికపడినట్టుగా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు రమతో ఏవో కబుర్లు చెప్తుంది అలా కబుర్లు చెప్పడంతో తన బాధను మర్చిపోతుంది రాధ ఇంటికొచ్చేసరికి విశాలాక్షి ఆదుర్దాగా ఎదురొచ్చింది రాధా అని ఆగిపోయింది అంతకన్నా అడగడానికి భయం వేసింది మగపిల్లాడు మీరు తయారవ్వండి నవ్వుతూ చెప్పింది రాధ చాలా రోజుల తర్వాత మధు రాధనే స్కూటర్ మీద తీసుకొచ్చాడు చాలా అలసిపోయిన రాధ ఏ పట్టింపులు పెట్టుకోకుండా అతడు స్కూటర్ తీసి కూర్చోమనగానే కూర్చుంది రమకి కాన్పు చాలా కష్టమైంది అందరూ చాలా కంగారు పడ్డారు విశాలాక్షి అక్కడ ఏడుస్తూ కూర్చుంటే రాధ ఇంటికి పంపించేసింది సూర్యనారాయణ గారు పైకి గంభీరంగా కనబడినా ఆయన ప్రాణాలు ఒగ్గబట్టుకున్నట్టుగా కనబడ్డారు మధు మనసు మనసులో లేదు రమ ఇలా చేసింది అన్న కోపంతో రమతో మాట్లాడడమే తగ్గించేశాడు కారణం తెలియకపోయినా తను ఎందుకో మాట్లాడటం లేదు అని రమ గ్రహించేసింది అడిగేసింది కూడా మధు తన చర్యకి చాలా నొచ్చుకుంటున్నాడు అతడు క్రితం రోజు నుండి ఏమీ తీసుకోలేదు రాత్రి నిద్రలేదు కనుక కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి ముఖం పీక్కుపోయింది రెండు రోజుల నుండి రాధ ఎంత శ్రమపడిందో అతడు చూస్తూనే ఉన్నాడు రెండు రాత్రులు రాధకి నిద్రలేదు బాగా నలిగిపోయింది తల్లి తండ్రి రాధ గురించి బాధపడడం మెచ్చుకోవడం అతను విన్నాడు ఈ పూట రాధ శుభవార్త చెప్పినప్పుడు పలకరించాలి అనిపించినా అభిమానం అడ్డొచ్చింది తను స్కోట తీసుకొచ్చి కూర్చోమనగానే రాధ కూర్చునేసరికి సంతోషంగానే అనిపించింది కానీ ఇద్దరూ మాట్లాడుకోలేదు రాధ ఈ మధ్య అతను ఎందుకు అలా ఉంటున్నాడు అని ఆలోచించడం మానేసింది అతనికి ఏదైనా బాధ ఉంటే తనతో చెప్పాలి తను అర్థం చేసుకుంటుంది తనను పరాయిదాన్లా చూస్తూ తన నీడను కూడా భరించలేని వాడితో అలా దూరంగా ఉంటుంటే తనేం చేస్తుంది తన తప్పేమిటి అన్న నిర్లిప్త భావానికి వచ్చేసింది ఎంత చల్లని మాత చెప్పేవు తల్లి అంది తేలికపడిన మనసుతో ఆవిడ వంటగదిలోకి వెళ్ళి కొడుకు కోడలకి కాఫీ కలిపి తీసుకొచ్చిచ్చింది ఆవిడ రాధకి కాఫీ ఇస్తూ అడిగింది రాధ కాస్త ఉప్మా చేస్తాను ఈలోపు నువ్వు స్నానం చేసిరా ఇప్పుడేమీ వద్దండి అయినా టైం కూడా లేదు మీరు ముందు తయారవ్వండి అంది ఎంత పది నిమిషాల్లో చేస్తాను ముఖం కడుక్కో ఎలా పీకిపోయిందో అక్కడ ఏదైనా తెప్పించుకుంటానులేండి మీరు వచ్చాక మామయ్య గారు ఇంటికొచ్చేస్తానన్నారు ఆయన కాఫీ కూడా తీసుకోలేదు అత్తగారిని తీసుకుని రాధ వెళ్ళిపోయింది మధు ఇంట్లోనే ఉన్నాడు రమ వచ్చినప్పటి నుండి మాటలు అస్సలు సాగడం లేదు రాధ కేకలేసినప్పటి నుండి మృదుల చాలా భయపడుతుంది ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో శేషమ్మ మృదుల బావకి కాఫీ కావాలేమో అడుగు అంది కావాలంటే నువ్వెళ్ళడుగు మృదుల విసుగ్గా అంది అదేమిటే ఆ విసుక్కి ఆవిడ తెల్లబోయింది అదంతే నువ్వెళ్ళడిగితే ఎంతో నేను వెళ్ళి అడిగినా అంతే నువ్వే వెళ్ళడుగు అని కస్సుమంది ఏం మాటలు అవి ఆవిడ బాధపడిపోయింది చీ అనిపించే మాటలు మాట్లాడుకు నాకు చెప్పకు అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురు వెళ్ళిన వైపుకు ఆవిడ తెల్లబోయి చూసింది దీనికి ఏదో పట్టింది అనుకుంది మృదులలో ఎంత మార్పు వచ్చింది ఆ రోజు రాధ మందలించి వదిలేయలేదు మృదులని ఓ కంట కనిపెడుతూనే ఉంది మృదులను కూర్చోపెట్టి తెలుసో తెలియకో ఆడది ఓ తప్పు చేస్తే అది జీవితాంతం ఎలా వెంటాడి మనిషిని పీల్చి పిప్పి చేస్తుందో కొన్ని ఉదాహరణలు చెప్పింది చదువుకుంటే లాభం ఏమిటో ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవచ్చో కూడా చెప్పింది నాకు చదువు రాదు అనుకుంటున్నావు ఎందుకు రాదు చదివి తీరాలి అంటే వచ్చేస్తుంది అదివరకు సినిమాలు చూడకపోతే నీకు తోచేదా మావయ్య గారు సినిమాకి వెళ్తే కాళ్ళు వెరగొడతాను అన్నప్పటి నుంచి నేను సినిమాకి వెళ్ళకపోయినా నీకేం బతకలేననిపిస్తుందా ఏదైనా అలవాటు చేసుకోవడంలోనే ఉంది అంటూ వారం రోజులు ఊపిరి ఆడకుండా చేసింది దాంతో మృదుల మొదట హడలిపోయింది క్రమేపీ ఆలోచించటం నేర్చుకుంది మృదులలో మార్పు గమనించిన రాధ మృదులకి అర్థమయ్యేలా అన్నీ చెప్పసాగింది మధ్యలో జీవితం గురించి చెప్పేది ఎంతో మూర్ఖురాలు అనుకున్న మృదులలో త్వరలోనే చాలా మార్పు వచ్చింది ఆ రోజు అలా జరగడం క్రితం రోజు తను మృదుల గురించి అస్సలు శ్రద్ధ తీసుకోవడం లేదు అని రాధ బాధపడింది మొదటి నుంచి శ్రద్ధగా చెప్తే మృదుల మారేది మధు దగ్గర ఆ విధంగా ప్రవర్తించడంతో తను కోపంగా హెచ్చరించటం ఆ తర్వాత శ్రద్ధగా గమనించటం వార్నింగ్ ఇవ్వడం హితబోధలు చేయటం జరిగింది మృదులంటే రాధకి అదివరకటి కంటే ఇప్పుడు అభిమానం శ్రద్ధ పెరిగాయి పరీక్షకి ధైర్యంగా ప్రిపేర్ అయ్యేలా చేసింది మృదుల ఇప్పుడు రాధ తర్వాతనే ఎవరినైనా గౌరవిస్తుంది ఆలోచించటం నేర్చుకున్నాక ఇప్పుడు అందరి మధ్యకి రావడానికి మొహమాట పడుతుంది అదివరకటి రోజులు తలుచుకోవడానికి తనకే సిగ్గుగా ఉంది ఇంకా వాళ్ళంతా ఏమనుకుంటున్నారో అని భయం వారం రోజులు గడిచిపోయాయి రమకి కుట్లు విప్పారు ఇప్పుడు తేలిగ్గానే ఉంది ఇంకా ఇంటికి తీసుకురాలేదు మధులో ఎలా చల్లారిందో కోపం చల్లారింది రాధను చూస్తుంటే సాటి మనిషి మీద ఉండే అభిమానం జాలి లాంటివి కలిగాయే కానీ అదివరకటి ప్రేమ మాత్రం కలగడం లేదు ఈ పది రోజులుగా రాధకి ఊపిరి ఆడనట్టుగా ఉంది మధులో మార్పు రాగమనించింది అది తన చెల్లెల కోసం ఈ కోసం తను పడిన శ్రమకి సానుభూతి అనుకుంది నిజంగా మధులో కోపం చల్లారడానికి కారణం అదే ఊపిరి ఆడనట్లుగా రాధ తిరుగుతుంటే అతనికి లాంటిదే కలిగింది రాధాకృష్ణుల చరిత్ర అయిపోతే ఎంత బావుండునో అనుకున్నాడు మధు ఆ సంగతే తెలియనప్పుడు జీవితం ఎంత ఆనందంగా ఉంది తనకైతే పునర్జన్మ ఎత్తినట్టే అనిపించింది మధ్యలో ఈ కృష్ణ ప్రసక్తి అపశృతిలా వచ్చింది అతను బాధగా నుదురు రాసుకున్నాడు వెయిటర్ తీసుకొచ్చిన కాఫీ తాగాడు నెమ్మదిగా తరువాత ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని తల వంచుకుని గబగబ బయటకు వస్తున్నవాడిలా హలో అన్న పలకరింపుకి ఆ స్వరానికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు చిరునవ్వుతో కృష్ణ నిలబడున్నాడు కృష్ణ ఆ పేరు తలచుకోవడానికి అతనికి ఎత్తినట్టుగా ఉంటుంది ఇంకా ఎదురుగా కనిపిస్తే పేక నొక్కి పారేయాలి అన్నంత ఆవేశం కలుగుతుంది కానీ సభ్యత అనే పదం కొన్ని సమయాల్లో ఎంతో మేలు చేస్తుంది ఆవేశపడి ముందు కురికితే మనిషిని పట్టి వెనక్కి లాగుతుంది ఆవేశపడిన ఆ క్షణాలు అలా దాటాయంటే మనిషిలో కొంచెమైనా వివేకంతో కూడిన జ్ఞానం మేల్కొంటుంది ఈ మనిషిని అనే హక్కు మనకేముంది అనే ఆలోచన కలుగుతుంది అలా ఆ ప్రమాదం వెంట్రుకు వాసిలా తప్పిపోతుంది మధు చదువుకున్నవాడు కూస్తో కాస్త సంస్కారం ఉన్నవాడు కృష్ణను చూడగానే గుండెల్లో కెరటంలా మంటలాంటిది లేచినా సభ్యత కోసం హలో అన్నాడు చిరునవ్వు పులుముకుంటూ ఆనందొచ్చాడా రమగారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆనంద్ నాలుగు రోజుల్లో వస్తాడు రమాబాబు కులాసాగానే ఉన్నారు కృష్ణతో మాట్లాడుతూనే మధు ఆలోచిస్తున్నాడు కృష్ణను ఇంటికి తీసుకువెళ్తే రాధాకృష్ణ ఒకరికొకరు ఎదురుపడితే అప్పుడు ఎవరు ఎవరిని మోసం చేశారో తెలిసిపోతుందిగా ఎవరు ఎవరిని మోసం చేస్తే తనకేమిటి అయినా వెళ్ళని ఎందుకు వదలాలి తేల్చుకుని మాత్రం తనేం చేస్తాడు ఏం చేయాలి ఆలోచనలతో అతని తల పగిలిపోతుంది రమగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు నేను వచ్చాక కలుస్తాను అని చెప్పండి అంటున్నాడు కృష్ణ మధు తేరుకున్నాడు ఇప్పుడు కృష్ణ దగ్గరకు రాకపోవడమే మంచిది కృష్ణని చూస్తే రాధను కలవకుండా చేస్తుంది ఈ సంగతి బయటకు రాకుండా చేస్తుంది ఆ సంగతి ఏదో తానే తేల్చుకోవాలి అనుకున్నాడు ఏమిటి తేల్చుకోవడం ఏం తేల్చుకుని ఏ లాభం ఉంది అది అతనికే తెలియదు ఆనంద్ లేకపోతే మా ఇంటికి రాకూడదా ఆనంద్ వచ్చేసరికి రమ కూడా ఇంటికి వచ్చేస్తుంది మీరు నాతో మా ఇంటికి రావాలి అని పట్టుపట్టాడు కృష్ణ వారం పది రోజుల్లో మళ్ళీ వస్తానన్నాడు అప్పుడు వస్తానన్న మధు వదిలిపెట్టలేదు మధు కృష్ణ ఇంటికొచ్చేసరికి సూర్యనారాయణ గారు శేషమ్మ హాల్లో కూర్చునున్నారు కూతురు తన ప్లాన్ ప్రకారం చేయకపోవడమే కాకుండా తనను అడుగడుగున విమర్శించటంతో ఆ శేషమ్మ లేని వినయం తెచ్చుకుని మసులుతుంది నాలుగు రోజులకు ఒకసారైనా మృదుల పెళ్లి సంబంధం గురించి ఎత్తుతుంది మృదుల ప్రవర్తనలో మార్పు ఆయన గ్రహించారు ఈ హడావిడి తగ్గాక మంచి సంబంధం చూడాలని అనుకుంటున్నారు మధు కృష్ణ రాగానే శేషమ్మ మాటలాపేసింది కృష్ణ దారిలో చెప్పాడు వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించాల్సి వస్తుందేమో అని కృష్ణని ఆనంద్ ఫ్రెండ్గా తండ్రికి పరిచయం చేశాడు రాధాకృష్ణ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు తాను ఒక్కడే ఉండి గమనించి చూడాలి అనుకున్నాడు వచ్చేటప్పటికే హాల్లో తండ్రున్నాడు తండ్రికి పరిచయం చేసి కృష్ణని తన గదిలోకి అనుకున్నాడు కానీ సూర్యనారాయణ గారు ఆనంద్కిచ్చినంత గౌరవం ఇచ్చి కృష్ణని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు మధు శేషమ్మ కేసు చూశాడు శేషమ్మ కృష్ణను శ్రద్ధగా చూస్తుంది కుర్రాడు ఒడ్డు పొడుగు బావున్నాడు చాలా దర్జ్జాగా ఉన్నాడు పెళ్ళయిందో లేదో పెళ్ళవకపోతే ఆనంద్ కాళ్ళు పట్టుకునేనా అంటూ ఆలోచిస్తుంది ఆ శ్రద్ధగా చూడడం మధు ఇంకోలా అర్థం చేసుకున్నాడు రాధ ఆ సమయంలో ఇంట్లోనే ఉంటుంది రాధనే కాఫీ తీసుకురమ్మని చెప్పాలని మధు లోపలికొచ్చాడు మృదుల రాధ ఫ్రెండ్ కబుర్ చేస్తే వెళ్ళిందని చెప్పింది మధుకి చాలా నిరుత్సాహంగా అనిపించింది మృదులకి కాఫీ పెట్టమని చెప్పి హాల్లోకొస్తున్నాడు సరిగ్గా అప్పుడే రాధ లోపలికొస్తుంది మధు ఆగిపోయాడు మధు గుండెలు ఎందుకో దడదడా కొట్టుకుంటున్నాయి ఒళ్లంతా కళ్ళు చేసుకుని జరగబోయే సంఘటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు రాధ దాటి లోపలికి వచ్చేసరికి మధు గబగబా నాలుగు అడుగులు వేసి ముందుకొచ్చాడు రాధా వీరు ఆనంద్ క్లోజ్ ఫ్రెండ్ కృష్ణగారు అలా చెప్తూనే కళ్ళు తిప్పి కృష్ణకేసి చూస్తూ నా భార్య రాధ గబగబా పరిచయం చేసి ఇద్దరిని వేయి కళ్లతో పరీక్షించసాగాడు మళ్లీ వెళ్లాలని గబగబా హడావిడిగా వచ్చిన రాధ మధు పరిచయం చేయగానే చేతులు జోడిస్తూ ఇటు తిరిగిందల్లా అలాగే బిగుసుకుపోయింది కాళ్ల కింద భూమి కదిలినట్లయింది జోడించబోతున్న చేతులు శక్తిని కోల్పోయి కిందకి జారిపోతుంటే ఎలాగో శక్తిని తీసుకుంటూ యాంత్రికంగా చేతులు జోడించింది పెదాలు కదిలయ్యేగానే శబ్దం బయటకు రాలేదు మొదట దిమ్మెరిపోయిన మనసు ఇప్పుడు దుఃఖంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంది రాధను ఇక్కడ చూసి కృష్ణ కూడా చాలా ఆశ్చర్యపోయాడు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కలవడం అంటూ ఉంటే ఒక గృహిణిగానే చూస్తారని అనుకున్నాడు కాబట్టి కృష్ణ రాధ అంత తలక్రిందులవలేదు రాధను చూడగానే యాంత్రికంగా లేచి నిలబడ్డాడు ఇలాంటి విషయాలు గ్రహించుకోవడంలో సూక్ష్మగ్రాహి అయిన శేషమ్మ ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూనే శిలాప్రతిమల్లా బిగుసుకుపోవడంతో ఆవిడ అసలు సంగతి గ్రహించేసింది చూసావా అన్నట్లు మధుకేసి చూసింది కానీ మధు రాధను కృష్ణనే చూస్తున్నాడు అతడి అనుమానం తీరిపోయింది రాధ ఎలా తేరుకుందో తేరుకుంది రాధ ఇటు తిరిగేసరికి మధు తననే పరీక్ష చేస్తున్నట్టుగా చూస్తూ ఉండడంతో క్షణకాలం దిమ్మెరిపోయినట్లు అలాగే ఉండిపోయి మరుక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోయింది కృష్ణకి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది రాధ ఎలాంటి రాధ ఎలా మారిపోయింది కనీసం తనను పలకరించలేదు తనని చూడలేనట్లుగా చూడడం మహాపాపం అన్నట్లు ఎలా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది రాధని చూడగా ఎలా లేచి నిలబడ్డాడో రాధ అక్కడి నుంచి వెళ్లగానే అలాగే సోఫాలో కూలబడినట్టుగా కూర్చుండిపోయాడు మధు మనసు మండిపోతున్నా వచ్చి కృష్ణకి ఎదురుగా ఉండే సింగిల్ సోఫాలో కూర్చున్నాడు కొద్ది క్షణాలకే కృష్ణ ముఖం వాడిపోయినట్టుగా అయింది తనకు ఎదురుగా కూర్చున్న ముఖంలోకి చూడలేని వాడిలా పక్కకు తిరిగి సూర్యనారాయణ గారితో కబుర్లు చెప్పసాగాడు ఎప్పుడు మధు తనకేసి చూస్తాడా ఎప్పుడు తన ప్రభావం చూపించాలా అని చూస్తోంది శేషమ్మ యథాలాపంగా తలెత్తిన మధుకి శేషమ్మ తననే చూస్తూ నిలబడడం కనిపించింది మధు తలెత్తగానే గ్రహించినట్టుగా అది అన్నట్టు మూతి మిగించింది తలకిందకి మీదకి ఆడించింది ఆ తరువాత మధు కేసి సానుభూతిగా చూసింది ఇంతలో మృదుల ట్రేతో కాఫీ కప్పులు పట్టుకొని వచ్చింది రామ మృదుల సూర్యనారాయణ గారు అన్నారు మృదుల రాగానే నా మేనకోడలు దీని బాధ్యత నా మీద ఉంది అన్నారు నమస్కారం అండి మృదుల మృదువుగానే అంది కృష్ణ పెదవులు కదిల్చి కదల్చకుండా నమస్తే అన్నాడు మెల్లగా మృదులలో వచ్చిన మార్పుకి సూర్యనారాయణ గారు పొంగిపోతున్నారు ఎంత వినయో ఎంత మర్యాద వచ్చింది ఇదంతా రాధ చలవే అనుకున్నారు కృష్ణ ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేస్తూ లేచి నిలబడ్డాడు వస్తానండి పనుంది అంటూ రెండు చేతులు జోడించాడు సూర్యనారాయణ గారు కూడా లేచి నిలబడ్డారు మంచిది మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి మీ నాన్నగారిని తీసుకుని మీరు మా ఇంటికే రావాలి ఇది మీ ఇల్లే అనుకోండి అన్నారు ఎదుటి మనిషితో కాస్త మంచితనం ఉన్న సూర్యనారాయణ గారు కొండంత గౌరవం ఇస్తారు కృష్ణను చూడగానే మంచివాడుగా గౌరవమైన వ్యక్తిలా కనిపించాడు ప్రాణం ప్రాణమిచ్చే ఆయన వాళ్ళ తండ్రిని తీసుకుని ఇక్కడికే వచ్చేయమన్నారు కృష్ణ మధుకేసి తిరిగాడు మధు కృష్ణని నకసిక పర్యంతం గమనిస్తున్నాడు అతడు వంకే అలా పరీక్షగా చూడడంతో తన ముఖంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందేమో అని పడ్డాడు మామూలుగా ఉండడానికి విశ్వప్రయత్నం చేస్తూ మధు చేయి అందుకుని స్నేహభావంతో నొక్కి ఇంకా నాకు సెలవిప్పించండి అన్నాడు ముగ్గురు బయటకొచ్చారు కృష్ణ అడుగులు చాచివేస్తున్నట్టుగా వేస్తూ గబగబా ఇల్లు దాటాడు కృష్ణ అటు వెళ్లగానే మధు లోపలికి వెళ్లబోతుంటే సూర్యనారాయణ గారు మధుతో మాట్లాడుతూ పావుగంట ఆపేశారు శేషమ్మ అక్కడే కూర్చుని మధుని శ్రద్ధగా గమనిస్తుంది మధు పైకి వచ్చేసరికి అప్పటికి రాధ కొంత తేరుకుంది మధు కృష్ణను పరిచయం చేసి తన కేసి చూపిన ఆ చూపులో జన్మలో మర్చిపోలేదు మాట్లాడే మాటల వాడికన్నా మనిషిని శల్య పరీక్ష చేస్తున్నట్టు చూసి ఆ చూపులకి చాలా శక్తుంటుంది మధులో హఠాత్తుగా కలిగిన కోపానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలిసిపోయినట్లుగా అయ్యింది ఎలాగో కృష్ణ విషయం తెలుసుంటుంది తనను ఇన్నాళ్ళు ఈ విధంగా సాధిస్తున్నాడన్నమాట అది వరకు మధు మీద అభిమానం ఉంది జాలి గౌరవం ఉంది అంత చదువుకుని సంస్కారం ఉండి అసలు సంగతేమిటో తెలుసుకోకుండా కనీసం ప్రయత్నించకుండా ఎంత సిల్లీగా ప్రవర్తించాడు రాధ తన ఆలోచనలతో వేదనగా పగిలిపోతున్నట్లుగా ఉంది ముఖం కడుక్కుందామని ఇటు తిరిగేసరికి అప్పుడే వచ్చిన మధు తనవంకే చూస్తూ నిలబడున్నాడు ఆ చూపుల్ని రాధ ధైర్యంగా ఎదుర్కొంటుంది ఇద్దరు ఒకరినొకరు కొలుచుకున్నట్లుగా చూసుకున్నారు మధుకి అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది ఎంత ధైర్యం ఎంత నిబ్బరం తనకు తెలిసిపోయింది అని రాధ గ్రహించింది అయినా ఆ వ్యక్తిలో నదురు బెదురు లేదు అది వరకు ఎందుకంత కోపం అని అడిగింది ఇప్పుడు ఎలాగో తెలిసిపోయింది కదా అని మొండితనం అన్నమాట అయినా అతనికి రాధను అలా వదిలేయాలనిపించలేదు ఏదో ఒకటి అని రెచ్చగొట్టమని మనసు చేయసాగింది అతనిలో అదివరగటి విసుగు కోపం కన్నా రాధ మొండిగా ఉండడంతో పైశాచికమైన తత్వం చోటు చేసుకుంది అది ఎదురు మనిషిని బాధపెట్టి ఆనందించటం పరిచయం చేస్తుంటే అలా పరిగెత్తుకొచ్చేసావి అని అడిగాడు పరిచయం చేస్తుంటే ఎక్కడొచ్చాను పరిచయం చేశాకనే వచ్చాను నిదానంగా జవాబు చెప్పింది అతను ఎలా ఫ్రెండ్ అయ్యాడో అడగలేదే ఆనంద్ క్లోజ్ ఫ్రెండ్ అని మీరేగా పరిచయం చేశారు అప్పుడే మర్చిపోయారా రాధలో తెగింపుతనం వచ్చేసింది అనుకున్నాడు తనతో ఈ విధంగా మాట్లాడడం ఇది మొదటిసారి రాధను ఏం చేయాలి అతడి తల పగిలిపోతున్నట్టుగా ఉంది జుట్టు పీక్కోవాలనిపిస్తుంది రాధ అక్కడి నుంచి వెళ్లిపోయింది శేషమ్మ కూతురి దగ్గరకు గబగబా వచ్చింది ఓసే మృదుల ఆ ఎవరో తెలుసా కుతూహలంగా అడిగింది వెనుక తల్లి మాటలు పూర్తిగా మరిచిపోయిన మృదుల ఏమాత్రం ఉత్సవం లేకుండా ఎవరు అంది ఆ కృష్ణగాడే రాధను ప్రేమించి గంగలో ముంచినవాడు మృదుల తల్లికేసి పూర్తిగా తిరిగింది తల్లి ముఖం చెప్పలేనంత సంతోషంగా ఉంది తల్లి అప్పుడు కృష్ణ అనే అతని గురించి గట్టిగా అనడం మధు విసురుగా రావడం తర్వాత తల్లి తనను ప్రోత్సహించటం ఒక్కటొక్కటే గుర్తుకు రాసాగింది తన మట్టిబుర్ర లేదు తల్లి మాటలు వారి మధ్య పెట్టలేదు కదా తను ఏది గ్రహించలేకపోయిందేమిటి అడిగింది ఈ విషయం బావకి చెప్పలేదు కదా అలా అడుగుతూనే తల్లి ముఖంలోకి ఆదుర్దాగా చూసింది నేనెందుకు చెప్తానే నాకేం పని బావ గ్రహించే ఉంటాడు రాధాకృష్ణ ఒకరినొకరు చూసుకుని ఎలా బిగుసుకుపోయారని హవ్వా ఆవిడ చిత్రంగా బొగ్గలు నొక్కున్న పెదాల చివరి నుండి సంతోషం చెవుల వరకు పాకొచ్చింది ఎప్పటికైనా చేసిన పాపం ఉండకుండా ఉంటుందా రాధ చేసిన పాపం ఇప్పుడు ఈ విధంగా పండింది మృదులా కసిరింది అమ్మ రాధక్క నిన్నేం చేసిందని అలా అంటున్నావు ఇదే అక్కనైతే ఇలా అనగలవా అని అడిగింది చాలే వెధో మాటలు నువ్వును కసిరిందావిడ ఆవిడ రాధతో అక్కని పోలుస్తావే అక్క నువ్వు ఇలాంటి వెధో పనులు ఏం చేశారు రాధక్క మాత్రం ఏం చేసింది ఏమీ తెలియకుండా ఎందుకు నోరు జారుతావు అమ్మ మనం వాళ్ల పంచన ఉండి వాళ్ళ మీద ఇలాంటి అభండాలు వేయొచ్చా మందలిస్తున్నట్టుగా అంది మనల్ని ఆదుకున్నది మామయ్య ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలనే ఆ ఇంటికి జరిగే ప్రమాదం తను తప్పించేస్తున్నట్టుగా మాట్లాడింది రాధా ఈ ఇంటి కోడలన్న మాట మర్చిపోకు ఈ సంతంత మనకెందుకు అని సమస్య లేవదీసింది అంటే మనం వెళ్ళి రోడ్డు మీద నిలబడాలి ఆ దీని సొమ్ము అసలు నువ్వు ఈ ఇంటి కోడలు కావాల్సింది నీ స్థానాన్ని గద్దలా తన్నుకుపోయింది ఇదంతా నీ తెలివి తక్కువ వల్ల కాదు చూసి రమ్మంటే ఈ రోజుల్లో పిల్లలు కాల్చేస్తున్నారు నువ్వు ఉన్న ఎందుకు అంటించి రమ్మంటే ఆపిమరీ వస్తున్నావు ఆవిడ బాధపడిపోయింది మృదుల తల్లిని చేదరించుకుంది ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నావా నేను ఏదైనా తెలియక చేస్తే మందలించేది పోయి చేయమని ప్రోత్సహిస్తున్నావా అందుకే మావయ్య అలా అన్నాడు అంటాడు మావయ్య అనడానికే అన్నీ అయితే ఎన్నైనా చెప్పొచ్చు మూతి తిప్పింది పోయిన జన్మలోనూ ఇలాంటి పాపాలే చేసుంటావు ఆ పాపం ఈ జన్మలో మమ్మల్ని వెంటాడుతుంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మృదుల నువ్వు నా కడుపున చెడబుట్టావే అని పళ్ళు నూరుకుంది మధుకి కోపం ఎక్కువైపోయింది అందులోనూ రాధ అస్సలు భయపడకపోవడం అతడికి పిచ్చి కోపం తెప్పిస్తుంది ఇంత ధైర్యం మొండితనం నాడదాన్ని ఎప్పుడూ చూడలేదనుకున్నాడు ఇంతవరకు తనకు తెలియదని పైకి అలా నటించింది అనుకున్నాడు ఇప్పుడు తెలిసిపోయింది అని తెలిసి కూడా అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుందో అతనికి అర్థం కాలేదు అది వరకు చూపులతో బాధించే మధు ఇప్పుడు రాధకేసి చూడడమే మహాపాపం అన్నట్టు రాధ అటు తప్పుకుని వెళ్ళిపోతున్నాడు కాఫీ వగైరాలు రాధకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు అందుబాటులో తల్లి లేకపోతే మృదులను శేషమునో అడుగుతున్నాడు తనను అర్థం చేసుకోకుండా తన మీద కక్ష సాధిస్తున్న మధు తప్పించుకుని తిరుగుతుంటే అతని విషయంలో కలుగజేసుకోవడం మానేసింది మృదుల కాకపోతే కొంతైనా గ్రహించింది తల్లి మాటలు ఎంతవరకు నిజమో తెలియదు ఎలా చెప్పాలో తెలియక తనలో తానే మదనపడసాగింది రాధ ఆ రోజు హాస్పిటల్ నుండి వస్తుంది ఎప్పటి నుంచో రాధ కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ రెండు రోజులుగా రాధ ఒంటరిగా కనిపిస్తుందేమో అని చూస్తున్నాడు రాధ కూడా విశాలాక్షి సూర్యనారాయణ గారు మృదులో ఉంటున్నారు ఈ పూట రాధ ఒక్కతే వచ్చింది కృష్ణ గబగబా వచ్చాడు రాధ అతను ఎంత ఆవేశంతో వచ్చినా ఎప్పటిలా తీయగా మృదువుగా పిలిచాడు తన పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కి పడింది మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ